हेलो अंडी अंदरू एला उन्नारू वेलकम बैक टू आवर चैनल वीडियो कोंचेम स्पेशल गा उंडबोतुंदी इदि नेनु उगादी रोजुना शूट चेसानु इक्कड सीशल कंपनी ओनर अंड मैनेजिंग डायरेक्टर मन आंध्र नुंची वच्ची इक्कड मंचिगा सेटिल अय्यारू चाला वेल मंदिकी इंका उद्योग अवकाशालु कूडा कल्पिंचारू सो आयन इंटर्व्यू तीसुकुने अवकाशं नाकु वच्चिंदी इक्कड सो इदि कोंचेम डिफरेंट गा उंडबोतुंदी आयन सक्सेस स्टोरी कूडा नेनु इक्कड शेर चेयबोतुन्नानु चिवरि वरकु चूडंडी चाला मंदिकी इंस्पिरेशन कूडा अवच्चु ई स्टोरी सो स्टार्ट चेसेद्दां हेलो एव्री वन वेलकम बैक टू आवर चैनल बापू बोम्मा बोम्बई से इवाल्टी वीडियो चाला स्पेशल अंडी उगादी संदर्भंगा मीको स्पेशल व्यक्ति नेन परिचयं चेयबोतुन्नानु इयरली 500 क्रोर्स टर्नओवर क्रॉस चेसी एन्नो वेल मंदिकी उद्योग अवकाशालु कल्पिंची दिग्विजयंगा मुंदुकु सागिपोतुन्न सीशल लॉजिस्टिक्स कंपनी ओनर अंड मैनेजिंग डायरेक्टर रमेश बाबू गारितो इवाल्ल स्पेशल इंटर्व्यू वीरु अभिवृद्धि चेंदडमे काकुंडा सीशल ग्रूप्स सीशल फाउंडेशन नि कूडा स्थापिंचारु वन आफ् दि डायरेक्टर सीशल फाउंडेशन ट्रस्टी मिसेस क्रांति रमेश गारु ई बाध्यतलु स्वीकरिंचारु ई फाउंडेशन द्वारा एंतो मंदी पेद विद्यार्थुलकु विद्यनी अलागे उमन एंपवर्मेंट लो भागंगा महिळलकु शिक्षण उपाधि अवकाशालनु कल्पिस्तुन्नारु जीवितंलो ओक मनिषि सक्सेस साधिंचालंटे एंतो कृषि चेयाली दानिकि तग्गट्टु पट्टुदल कूडा उंडाली अलांटि व्यक्ते मन रमेश बाबू गारु మన ఆంధ్రాలోని నందిగామ నుంచి ఒక సాధారణమైన వ్యాపార కుటుంబం నుంచి ముంబైకి వచ్చి ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేసి అతి తక్కువ టైంలో అసాధారణమైన పేరు ప్రఖ్యాతులు పొందారు ఇంకేముంది ఆయన్ని అవార్డులు రివార్డులు వరించాయి సో ఆయన కృషి ఎలాంటిది ఈ స్థాయికి రావడానికి ఆయన ఎంత కష్టపడ్డారు అనేది ఆయన మాటలోనే విందాం హార్టీ కంగ్రాచులేషన్స్ అండి రమేష్ గారు సో థాంక్యూ స్వాతి గారు థాంక్యూ సో మచ్ ముంబైలోనే ఉంటున్నాను సో నేను వెతుకుతూ ఉన్నాను అన్నమాట కొన్ని పేపర్స్ లో చూసినప్పుడు మీవి చూశాను సో అందుకే ఇన్స్పైర్ అయ్యి తీసుకోవడానికి వచ్చాను ఇంటర్వ్యూ మాకు ఇంటర్వ్యూ అవకాశం కల్పించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థాంక్స్ అండి సో ఫస్ట్ అసలు మీ క్వాలిఫికేషన్ ఏంటి రమేష్ గారు ఐ డిడ్ మాస్టర్స్ ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్ నేను ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ అఫిలియేషన్ లో సో గీతం కాలేజ్ నుంచి I did masters in international business so that's basic my post graduation okay so meeku ee business pettalani aalochana eppudu vachindi sir ante evarini chusi inspire ayyara etla meeru business loki raavalani munde anukunnara etla nenu actually ga nenu after post graduation I was campus recruited okay. I was campus recruited in Tata Tata Enterprise, a large organization. So, I worked for Konnal. After that, I was not happy because the desk a boundary work laga atla anipisthundi. So, naaku asalu first nunchi business start cheyali, edo santanga cheyali anedi naaku interest entrepreneurship meeda interest undi. Dan gurinchi so then that is the reason from a company like Tata. నేను సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ ఆర్గనైజేషన్లో విత్ రిడక్షన్ ఆఫ్ శాలరీ కూడా యాక్సెప్ట్ చేసి నేను ఒక చిన్న ఆర్గనైజేషన్లో జాయిన్ అయ్యాను అబౌట్ యూస్ టు బీ అబౌట్ 6-7 పీపుల్ ఓన్లీ వర్కింగ్ సో ఇన్ఫ్యాక్ట్ ఐ వాజ్ ద హైయెస్ట్ పెయిడ్ ఇన్ దట్ ఆర్గనైజేషన్ వెన్ ఐ జాయిన్ సో నాకు అలానే దాని అప్పటి నుంచే నాకు ఒక అంబిషన్ అయితే ఉండేది సంథింగ్ హ్యావ్ టు డూ ఆన్ మై ఓన్ అండ్ వాంటెడ్ టు డూ యాజ్ ఏ సెటప్ స్టార్ట్ టు డూ సంథింగ్ అని సో దాని గురించి చిన్న ఆర్గనైజేషన్కి వెళ్తే ఎక్కువ నేర్చుకునేవచ్చు అనే ఉద్దేశంతో సో పెద్ద ఆర్గనైజేషన్ నుంచి యాక్చువల్గా శాలరీ కూడా అండర్ కట్ చేసుకొని ఐ జాయిన్ ఏ స్మాల్ ఆర్గనైజేషన్ సో నాకు అప్పటి నుంచి ఏది స్టార్ట్ చేయాలనేది తెలియదు కానీ బట్ సంథింగ్ ఐ వాంట్ టు డూ అన్నాము షిప్పింగ్ నేను మాస్టర్స్ ఇంటర్నేషనల్ బిజినెస్ చేశాను కాబట్టి షిప్పింగ్ కంపెనీలో నాకు ఆపర్చునిటీ వచ్చింది దాంట్లో దానికి జాయిన్ అయ్యాను కంప్లీట్గా డెప్త్గా నేర్చుకున్నాను నేను 10 ఇయర్స్లో స్టార్ట్ చేద్దాం అనుకున్నది ఐ హావ్ ప్రీపోన్డ్ ఇట్ యూనో ఇన్ 8 ఇయర్స్ 7.5-8 ఇయర్స్ ఇట్ సెల్ఫ్ సో ఐ టుక్ ఎ రిస్క్ వాంటింగ్ టు స్టార్ట్ ఆన్ మై ఓన్ సో ఐ థింక్ దెన్ మై జర్నీ స్టార్టెడ్ యాజ్ అన్ ఎంటర్ప్రెన్యూర్ ఫ్రమ్ దేర్ ఓకే కంగ్రాచులేషన్స్ సక్సెస్ఫుల్గా ఈరోజు మీరు 500 క్రోర్స్ టర్నోవర్
క్రాస్ అన్నమాట. ఇంకా దాన్ని దాటేసింది, సక్సెస్ఫుల్గా మీరు దాన్ని నడుపుతున్నారు, దానికి చాలా హ్యాపీ అండి. అండ్ మీకు పర్టికులర్గా ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా అండి, అంటే వీళ్ళని చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను అంటే? నేను ఇన్ మై కాలేజ్ డేస్ కూడా నేను ఒక ఐ మీన్ నా లీడర్షిప్ క్వాలిటీస్ హమేషా టెస్ట్ చేస్తూ ఉండేది. ఫస్ట్ నుంచి నాకు అది ఇంట్రెస్ట్ ఉంది లీడర్షిప్ క్వాలిటీస్ అదంతా. సో నేను గ్రాడ్యుయేషన్ అదే గీతంలోనే నేను బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ చేశాను. ఆ టైంలో మాకేంటంటే చాలా సంవత్సరాలు దేర్ వాజ్ అ గ్యాప్, ఇండస్ట్రియల్ టూర్ అనే కాన్సెప్ట్ ఉండేది. ఇండస్ట్రియల్ టూర్ కాన్సెప్ట్ లో చాలా వరకు ఎన్నో సంవత్సరాల నుంచి అది క్యాన్సిల్ అయింది. సో దాదాపు 6-7 ఇయర్స్ తర్వాత అనుకుంటా బహుశా ఐ టుక్ ఇనిషియేటివ్. నా క్లాసే కాకుండా వేరే క్లాస్ వాళ్ళు కూడా నేనే ఆర్గనైజ్ చేసి ఆల్ ఓవర్ ఇండియా అబౌట్ మోర్ దాన్ ఐ థింక్ 40-50 డేస్ టూర్ని ఆల్ ఓవర్ ఇండియా నేను ఆర్గనైజ్ చేశాను. సో దెన్ నా పేరే అప్పట్లో ఎలా ఐటీ ఇండస్ట్రియల్ టూర్ ఆర్గనైజ్ చేశాను కాబట్టి సెకండ్ ఇయర్లో నేను ఆర్గనైజ్ చేస్తే థర్డ్ ఇయర్లో ఐటీ రమేష్ అని పిలిచాను. సో ఇండస్ట్రియల్ టూర్ ఆర్గనైజ్ చేశాను అనే ఉద్దేశంతో. సో అట్లా ఐ వాజ్ ఆల్రెడీ ఎక్స్ట్రా కరికులర్లో అట్లా ఉండేది. సో తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ మాస్టర్స్ ఇంటర్నేషనల్ బిజినెస్లో నేను ఐ వాజ్ ద కాలేజ్ అంటే ఫస్ట్ ఇయర్ ఐ వాజ్ కాలేజ్ వైస్ ప్రెసిడెంట్, థర్డ్ ఇయర్ సెకండ్ ఇయర్ వచ్చేసి కాలేజ్ ప్రెసిడెంట్గా చేశాను. సో బాగా ఇంటర్నల్ పిఆర్ రిలేషన్స్ అండ్ సొసైటీ ఇండస్ట్రీ అండ్ అకాడమిక్ రిలేషన్షిప్ వాళ్ళందరినీ ఎక్కువ మందిని కలుస్తూ ఉండేవాడిని. సో నాకు అంబిషన్ ఇవన్నీ రావటానికి అట్లా కారణం అనమాట. క్వాలిటీస్ గా అట్లా చేస్తున్నా. ఫ్యామిలీలో ఆల్రెడీ ఇలా బిజినెస్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీరే ఫస్ట్? లేదు, మా ఫ్యామిలీలో ఎవరు బిజినెస్ సైడ్ లేరు. సో ఇన్ ఫ్యాక్ట్ ఐ యామ్ ద ఓన్లీ వన్ ఫ్రమ్ బిజినెస్. ఆల్ అదర్స్ అదర్ పీపుల్ ఆర్ ఇంటు ఐటి అండ్ ఆల్ దట్. ఆల్ ఇంటు ఐటి, మేజర్లీ ఇంటు ఐటి. ఓకే. మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా అయ్యో నేను కూడా ఐటీలో ఉంటే బాగుండు, అనవసరంగా బిజినెస్ లో దిగాను అని ఎప్పుడైనా అనిపించిందా? ఇది అంటే ఐ మీన్ ఐ నెవర్ గాన్ టు ఎనీ ఐటీ ట్రైనింగ్ అమ్మా, ఈవెన్ వన్ డే ఇన్ మై కెరీర్ స్టడీస్ లో కూడా ఎక్సెప్ట్ కాలేజెస్ లైక్ ఇంటర్నేషనల్ బిజినెస్ ప్యాషన్ ఐ గోయింగ్ ఇన్ టు డీటెయిల్. సో ఐ నాకు ఎప్పుడు అట్లా అనిపించింది లేదు ఐటీలో ఉండాల్సింది కదా అని. బట్ సమ్హౌ వితౌట్ ఇన్ టు గెటింగ్ ఇన్ టు దట్ ఎంటర్ప్రైజ్ రన్ చేస్తూ ఉంటే సో చాలా ఐటీలో ఇన్ డెప్త్ ఐ గెట్ ఇన్ టు ద డీటెయిల్. ఇప్పుడు మీ కంపెనీ ఎక్కడెక్కడ ఉన్నాయి సార్? ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? మాకు పాన్ ఇండియా ప్రెసెన్స్ ఉందమ్మా. సో వీ హ్యావ్ అబౌట్ హెడ్ క్వార్టర్స్ ఈజ్ ఇన్ బాంబే అండ్ వేర్ వీఆర్ సిట్టింగ్ ఇన్ హెడ్ క్వార్టర్స్ ఓన్లీ. సో పాన్ ఇండియా వీ హ్యావ్ అబౌట్ 33 odd branches వీ హ్యావ్. సో ఇట్ ఈస్ లైక్ ఫ్రమ్ రైట్ యునో మాదంతా పోర్ట్ బేసిస్ మెయిన్ ఉంటుంది. సో రైట్ ఫ్రమ్ ఈస్ట్ ఇండియా లైక్ రైట్ ఫ్రమ్ కోల్కతా నుంచి గుజరాత్ వరకు అన్ని కోస్టల్లో దాదాపు మెయిన్ ప్లేసెస్లో ఉన్నాయి. ఆల్ ఇండస్ట్రియల్ అండ్ మెట్రోపాలిటన్ సిటీస్లో ఉన్నాయి. అప్ టు సౌత్ ఆల్సో అబౌట్ 30 odd branches ఉన్నాయి. 33 branches దాదాపు ప్రస్తుతానికి ఉన్నాయి. సో అబ్రాడ్లో కూడా ఉన్నాయి సార్? వీ హ్యావ్ ప్రెసెన్స్ ఇన్ దుబాయ్ అండ్ సింగపూర్ అమ్మా. సో దిస్ ఇయర్ వీ స్టార్టెడ్ ఇన్ యుఎస్ఏ. Okay. Maybe in due course we want to start in UK. Best, UK. Thank you. For the new branch. Thank you. Okay. Meeku family support ela undi sir? Family support amesha family manchi support undi. So initial ga entante idi start cheyali annapudu it was like I was newly married. So appudu elagu it is a puzzle. Obvious ga adentante puzzle ela untundi entanedi. So సపోర్ట్ మా ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఉంది, మా వైఫ్ నుంచి సపోర్ట్ బాగానే ఉంది. సో తర్వాత మా పేరెంట్స్ కూడా బాగా సపోర్టే ఉంది. సో ఇన్ఫ్యాక్ట్ మా పేరెంట్స్ కూడా ఎప్పుడు రిసోర్సెస్ పరంగా ఇబ్బంది ఉండదు అని చెప్పేసి సపోర్ట్ ఉంది. సో బిజినెస్కి ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే సక్సెస్ అయ్యేది చాలా కష్టం. బికాజ్ ఏంటంటే ఇనీషియల్ డేస్ చాలా స్ట్రగుల్ అవుతాం. సో వీ హ్యావ్ టు ఫర్గివ్ you know time family time we will lose in setting up the business. అది సపోర్ట్ అయితే ఉందమ్మా. మీ ఫాదర్ ఏం చేసేవారు సార్? మా ఫాదర్ వచ్చేసి వీఆర్ ఫ్రమ్ అగ్రికల్చర్ ఫ్యామిలీ అమ్మా. సో మై ప్యూర్లీ అన్న వ్యవసాయం చేసేవాళ్ళు. వీ హావ్ ల్యాండ్స్ ఫర్దర్గా ఆయనకి ఇప్పటికీ ప్యాషన్ నందిగామ. మాది నేటివ్ ప్లేస్ వచ్చేసి కృష్ణా డిస్టిక్ నందిగామ. సో బాగా వ్యవసాయం మీద మా ఫాదర్కి ఇంట్రెస్ట్. సో మాకు అక్కడ పొలాలు ఉన్నాయి. ఇప్పటికీ మా ఫాదర్కి ఇంట్రెస్ట్ అక్కడే, తను అక్కడే ఉంటారు. సో వ్యవసాయం అదంతా మేము ఇప్పుడు నేను మా బ్రదర్ ఉంటాం. సో వీ డు నాట్ వీఆర్ నాట్
మేము ఫర్దర్గా చేసేది లేకపోయినా కానీ బట్ వీ లవ్ దట్ ప్రొఫెషన్. ఎస్ సార్. సార్ పైకి చూస్తే వీళ్ళు చాలా బాగున్నారు అనుకుంటారు, కానీ ఒక పెద్ద బాధ్యత తీసుకున్నప్పుడు చాలా ప్రెషర్ ఉంటుంది మన మీద. అలాంటి ప్రెషర్ నుంచి మీకు రిలీఫ్ రావడానికి ఎలా మీరు బయటపడతారు దాని నుంచి? ఇది చాలా ప్రెషర్స్. ఈ ఆర్గనైజేషన్స్ యాక్చువల్గా ఏంటంటే బిజినెస్ నడపడం వేరు, ఆర్గనైజేషన్ని ఎస్టాబ్లిష్ చేయటం వేరు. బిజినెస్ అంటే వెన్ యూ వాంటెడ్ టు హ్యావ్ మేక్ మనీ, ఆ వెల్త్ క్రియేషన్కి అయితే ఆర్గనైజేషన్ అయినా అవ్వకపోయినా దాన్ని నార్మల్ బిజినెస్ అవుతుంది. నాకు వచ్చేసి ప్యాషన్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్, మ్యాక్సిమం ఎంప్లాయ్మెంట్, యూత్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, తర్వాత ఆ ప్యాషన్లో డెప్త్లో ఇన్వాల్వ్ అవటం వల్ల సో నాకు ఆ ప్రెషర్ అనేది ఇట్ వాస్ టేకింగ్ కేర్. అండ్ ఓవర్ ఎ పీరియడ్ ఏమవుతుందంటే వన్స్ యూ డెవలప్ లీడర్స్, సో మీకు లేయర్ బై లేయర్ పీపుల్ విల్ బి దేర్ టు హ్యాండిల్, టు సర్టన్ లెవెల్ వాళ్ళంతా హ్యాండ్ చేస్తారు. మీ టాప్ సీట్లో కూర్చోనుంటే ఆబ్వియస్గా ఏ ప్రెషర్ అయినా మన దగ్గరతో ఆగుతుంది. ప్రెషర్ ఎవరికో పాస్ ఆన్ చేసే అవకాశం మాకు ఉండదు. మేము వచ్చినా కానీ ఇంకా చివరికి మనమే చూసుకోవాలి. ప్రెషర్ పెద్ద ఆర్గనైజేషన్ ఉంటే ప్రెషర్ కూడా బాగానే ఉంటుంది. తప్పకుండా. సరే, అబ్రాడ్లో మీకు బ్రాంచెస్ ఉంటాయి, మన తెలుగు వాళ్ళని ఏమైనా కన్సిడర్ చేస్తారా? అంటే మాకు ఇప్పుడు చూస్తే మన ఆంధ్ర అండ్ తెలంగాణలో మనం బాగా స్ప్రెడ్ చేసి మన బ్రాంచెస్ ఉన్నాయి ప్రస్తుతానికి. సో మనకి ఇక్కడ మీరు చూస్తే వైజాగ్, విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కృష్ణపట్నం, పర్టికులర్లీ కృష్ణపట్నం, దెన్ ఈ అండ్ హైదరాబాద్. ఓకే, ఈ అన్ని చోట్ల కూడా మాకు బ్రాంచెస్ ఉన్నాయి అండ్ గుడ్ ఎంప్లాయ్మెంట్ అక్కడ బాగా ఇస్తూ ఉన్నాము. వీ హ్యావ్ అంటే క్యాంపస్ రిక్రూట్మెంట్స్ కూడా బాగా హైదరాబాద్ నుంచి, విశాఖపట్నం నుంచి తీసుకుంటాము. సో ఆల్ ద టైమ్ ఏమవుతుందంటే హార్డ్ వర్కింగ్ పీపుల్ ఫ్రమ్ ఆంధ్ర నుంచి వచ్చే వాళ్ళకి బాగా సపోర్ట్ ఇచ్చి చేస్తాము. కానీ అబ్రాడ్కి ఓన్లీ తెలుగు వాళ్ళని కన్సిడర్ చేసాం అట్లని కాదు, కానీ బాగా అన్ని చోట్ల అవకాశం ఉన్న చోటల్లో మేము ఎంకరేజ్ చేస్తాము. ఎంకరేజ్ చేసి క్యాంపస్ రిక్రూట్మెంట్స్ అయితే మేము గుంటూరు అన్ని చోట్ల కూడా వెళ్ళాము. అంటే సెకండ్ టైర్, థర్డ్ టైర్ టౌన్స్ కూడా వెళ్ళి క్యాంపస్ రిక్రూట్ చేసాం. సో దేర్ ఆర్ గుడ్ పీపుల్ ఆల్సో ఇన్ దట్. మీకు ఈ కోవిడ్ టైంలో మీ బిజినెస్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంది సార్? కోవిడ్ అందరికి ఇంపాక్ట్ ఏనమ్మా. ఈ కోవిడ్ అనేది ఎట్లా అంటే నీకు నార్మల్ బిజినెస్ నడిచే పొజిషన్లో లేదు ఇప్పుడు. సో ఖర్చులు, అందరూ ఎంప్లాయ్మెంట్ అదంతా కూడా మాకు వచ్చేసి బాగా టీమ్ సైజ్ పెద్దది కాబట్టి వాళ్ళకి డిఫికల్టీ లేకుండా ఉండాలని చెప్పేసి సో కోవిడ్ అనేది మొత్తాన్ని షేక్ చేసింది. మళ్ళీ సీరియస్ ఇంపాక్ట్ మాకు 2 quarters అయ్యింది, కానీ మా లీడర్స్, మా టీమ్ అంతా కూడా చాలా కేపబుల్. వి సమ్హౌ హ్యాండిల్డ్ ద బిజినెస్ అండ్ నౌ వీ హ్యావ్ కుడ్ ఏబుల్ టు డూ బెటర్ దాన్ లాస్ట్ ఇయర్. ఇన్ స్పైట్ 2 quarters వేస్ట్ అయినా కానీ మనం ఫర్దర్గా 50% టైంలోనే మనం ఎక్కువ బిజినెస్ చేయగలిగాము. మా టీం కూడా చాలా కేపబుల్గా హ్యాండిల్ చేసి లీడర్షిప్ అవన్నీ కూడా చూపించింది. బట్ కోవిడ్ అనేది మళ్ళీ కొత్తగా సెకండ్ వేవ్ వచ్చేసి సో ఈజ్ అన్సర్టనిటీ ఇదంతా కూడా చాలా ఇబ్బందిగా అవుతుంది. సార్ రోజుకి ఎన్ని గంటలు పనిచేస్తారు మీరు? గంటలు అనేది లెక్క కష్టం కానీ బట్ మాకు 24/7 అమ్మ. సో ఇట్ ఈస్ లైక్ రాత్రి ఏదైనా ఇష్యూ వచ్చినా మెయిల్స్, మొబైల్స్ అన్ని దగ్గరే ఉంటాయి కాబట్టి మేము షిప్స్ రన్ చేస్తాము. షిప్స్ రన్ చేసినప్పుడు రెండోది ఇంటర్నేషనల్ బిజినెస్ ఉన్నాం కాబట్టి మన టైం లైన్ డిఫరెన్స్ ఉంటుంది. యూకే టైము, ఇండియన్ టైము. సో యూకే ఇస్ బిహైండ్, ఆస్ట్రేలియా ఇస్ ఫార్వర్డ్. సో ఎప్పుడన్నా షిప్ ఏదన్నా ఆస్ట్రేలియాలో ఉంటే మనకి వాళ్ళ మనం ఓపెనింగ్ టైం కల్లా వాళ్ళ క్లోజింగ్ టైంకి 1/2 hour, 1 hour ఉంటుంది. సో మాకు టైం అనేది ఇంకా లెక్క వేసుకోవటం కాదు, 24/7. బట్ వెన్ హార్డ్ వర్క్ అంటారా, సో ఇప్పుడు పరిస్థితిలో కొంచెం డెలిగేట్ అయ్యి ఉంది కాబట్టి కొంచెం అవాయిడ్ చేస్తాము. బట్ 18 hours మినిమం ఎనర్జీ లెవెల్స్ అవసరం అవుతాయి. సో మీ ఆరోగ్యం గురించి కూడా మంచిగా కేర్ తీసుకోవాలి. ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్, లేదంటే ఇదంతా సపోర్ట్ ఏది చేయటం కష్టం. యోగా అండ్ వాకింగ్ అనేది చేయాలి, లేదంటే ఐ మీన్ రిక్రియేషన్ ఇబ్బంది అవుతుంది. ట్రావెలింగ్ ఈజ్ ఆల్సో పార్షియల్లీ రిక్రియేషన్, లేదంటే యోగా ఈజ్ ఆల్సో సంథింగ్ విచ్ నేను మనకు ట్రై చేస్తాం మ్యాక్సిమం టైం తీసుకొని చేయటానికి.
సో మీ సక్సెస్ మంత్ర అంటే ఏం చెప్తారు? హార్డ్ వర్క్ అమ్మా, నేను అదే చెప్తాను అందరు, హార్డ్ వర్క్ అండ్ హార్డ్ వర్క్ అండ్ హార్డ్ వర్క్. సో హార్డ్ వర్క్ లేని ఏది అవ్వదు. అది ఏదైనా ప్యాషన్ ఉండాలి, ఏదైనా హార్డ్ వర్క్ చేస్తేనే సక్సెస్ అవుద్ది. అంతేగాని షార్ట్ కట్స్ ఏమీ ఉండవు, హార్డ్ వర్క్ అయితేనే అవుతుంది. హార్డ్ వర్క్ లేనప్పుడు ఎంత ఏది చేసినా గానీ అది టెంపరీ. ఇప్పుడు చాలా మందికి ప్యాషన్ ఉంటుంది బిజినెస్ స్టార్ట్ చేయాలని, కానీ చాలా విషయాలు వాళ్ళు కన్సిడర్ చేయాల్సి ఉంటుంది, లైక్ ఫ్యామిలీ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ. సో అలా ప్యాషనేట్గా ఉండి బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి సార్? అంటే ఇప్పుడు ఒక క్లారిటీ ఉండాలమ్మా ఎవరికైనా కానీ. సో ఫస్ట్ ఏంటంటే బిజినెస్ చేయటం అంటే క్లారిటీ లేకుండా బిజినెస్ చేయకూడదు. రెండోది వాళ్ళు ఏంటంటే ఎవరైనా రావాలంటే వాళ్ళకి ఒక ప్యాషన్ ఉండాలి. ఒక ప్యాషన్ అండ్ హార్డ్ వర్క్ ఉంటేనే అది సాధ్యమవుతుంది. సో ఆ ప్యాషన్ ఎలా ఉండాలి అంటే, ఒకవేళ ఏమీ అంటే కాంప్రమైజ్, అంటే వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ లైఫ్ స్టైల్ ఏదైనా కాంప్రమైజ్ చేయడానికి రెడీగా ఉండాలి. సో నేను ఇనీషియల్ డేస్లో నేను కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు, సో ఐ యూస్ టు ట్రావెల్, అంటే బైక్లో ట్రావెల్ చేస్తూ డే అంతా. అబౌట్ ఆఫీస్కి నేను ఉండేదానికి 18 కిలోమీటర్లు ఉండేది. తర్వాత అబౌట్ 100-140 కిలోమీటర్స్ రోజులో డ్రైవ్ చేసేవాడిని. ఎప్పుడన్నా రెస్ట్ ఏదన్నా అంటే షాడో ఆఫ్ ద ట్రీ అట్లా ఆపి అట్లా. సో అట్లా ఏంటంటే ఎవరన్నా ఆ కమిటెడ్గా చేస్తేనే అవుతుంది కానీ, అంటే కొద్ది కంఫర్టు కొద్దిగా ఇది అంటే అది హార్డ్ వర్క్ లేనిది అది అవ్వదు, అది సాధ్యమవుతుంది. రెండోది ఈ రోజుల్లో బిజినెస్ విత్ ఆల్ ఇంటర్నెట్ టెక్నాలజీ ఇదంతా కూడా చాలా కాంప్లికేటెడ్ అండ్ ఛాలెంజింగ్ అయింది. అది అందరూ చేయాలి అంటే అంత ప్యాషన్ లేనిది, అంత హార్డ్ వర్క్ లేనిది ఎవరూ చేయలేరు. నాట్ దట్ జాబ్ ఈజ్ లెస్ దాన్ బిజినెస్, బట్ బిజినెస్ నీడ్స్ సచ్ కైండ్ ఆఫ్ కమిట్మెంట్. కమిట్మెంట్ లేనప్పుడు నా సలహా ఏంటంటే చేయకపోవటమే మంచిది. సో మీరు ఫౌండేషన్ కూడా ఒకటి స్టార్ట్ చేశారని విన్నాను. మిస్సెస్ క్రాంతి రమేష్ గారు దాన్ని ముందుకు నడిపిస్తున్నారు, దాని బాధ్యతలని తీసుకున్నారు. సో మీరు ఎలాంటివి ప్రొవైడ్ చేస్తున్నారు సార్? అంటే ఇప్పుడు సిఎస్ఆర్ రెస్పాన్సిబిలిటీ అమ్మా. మేము కంపెనీ స్టార్ట్ చేసిందే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, ఎక్కువ మందికి మనం సహాయపడాలి, ఎక్కువ ఐ మీన్ ఫ్యామిలీస్కి మనం దోహదపడాలన్న ఉద్దేశంతో మనం ఇది స్టార్ట్ చేసింది. సో అలానే ఇప్పుడు మనం ఇంత స్థాయిలో ఉండి అదే చేసాం కాబట్టి, సో నౌ ఇప్పుడు ఎవరికైనా సోషల్ రెస్పాన్సిబిలిటీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఎలా అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీగా సిఎస్ఆర్ యాక్ట్ అని చెప్పేసి తీసుకొచ్చింది. సో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, సో జెన్యున్గా చేసే ఆర్గనైజేషన్స్ ఐ మీన్ ఎన్జిఓస్ లిమిటెడ్గా ఉన్నాయి. సో మేము ఏమనుకున్నామంటే అందరికీ హెల్ప్ చేయాలనే నేచర్తో మనం కంపెనీయే పెట్టాం కాబట్టి, ఈ హెల్ప్ సిఎస్ఆర్ అనేది నీడీ పీపుల్కి, డిజర్వింగ్ పీపుల్కి అండ్ సబ్స్టాండర్డ్ పీపుల్, వాళ్ళు ఎవరైతే అండర్ ప్రివిలేజ్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ మనం హెల్ప్ అనేది చెయ్యాలి. అండ్ మా సర్కిల్లో మేమే మనలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇలా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఉండేవాళ్ళు. సో మనం ఇలా స్టార్ట్ చేస్తే చాలామంది దే విల్ ఆల్సో సపోర్ట్ అనే ఉద్దేశంతో మేము స్టార్ట్ చేసాము. సో సీషెల్ ఫౌండేషన్ అని అందరికీ ఈజ్ అన్ ఎన్జిఓ ఆర్గనైజేషన్. మై వైఫ్ క్రాంతి ఈజ్ యూనో టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. మ్యాక్సిమం యూనో హెల్ప్ ఎంతవరకు చేయగలమో మేము చేయాలనే ఉద్దేశంతో ఉన్నాము. సో మా ఫండమెంటల్స్ కూడా, ప్రిన్సిపల్స్ అండ్ ఫిలాసఫీ కూడా టాటా ఫిలాంథ్రోఫిక్ ఎలా ఉందో ఆ బేసిస్ మీదే మేము మా కల్చర్ ఆఫ్ ద కంపెనీ కూడా టాటా కల్చర్ లాగా, ఎందుకంటే నేను స్టార్టింగ్ టాటాలో ఫస్ట్ జాబ్ చేశాను కాబట్టి. సో ఆ ఫౌండేషన్ మీదే, దాని మీదే నడపాలి, ఆ వాల్యూ సిస్టమ్స్లో నడపాలని చెప్పేసి ట్రై చేస్తున్నాం. సో అదే పాత్ మీద ఈ సీషెల్ ఫౌండేషన్ కూడా ముందుకెళ్తుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. చాలా థ్యాంక్స్ అండి రమేష్ గారు, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అలాగే మీ కంపెనీ ద్వారా చాలా మందికి, ఎవరైతే చదువుకోలేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి చదివిపిస్తున్నారు, ఉపాధి కల్పిస్తున్నారు. దట్ ఈస్ ఎ బిగ్ థింగ్ అందరికీ కూడా. అండ్ మీ బిజినెస్ ఇంకా అంచెలంచెలుగా ఎదగాలి, వరల్డ్ అనే నెంబర్ వన్ అవ్వాలని మా ఛానల్ తరఫున కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్.